నేను లోకలే మా తాతల రాడి నుంచి ఎన్నే ఉన్నా, ఎన్నే పెట్టిన మా ఇల్లే ఒక్కటే ఉండే ముందుగాల. తర్వాత ఈ తర్వాత ఇదంతా పబ్లిక్ వచ్చారు, అందరు గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు నోటీసులు ఇచ్చిరా నీకు? ఎందుకు ఇయ్యారు? నాకు ఎందుకు ఇయ్యారు? ఇచ్చారేమో, నాకు ఇచ్చారు. నీకు ఇచ్చారు? మరి ఏంది పరిస్థితి? మరి ఇప్పుడు ఇల్లు కూలగొడ ఏం చేయాలి? మాకే ఎక్కడ దొత్తలేదు, వాళ్ళు కూలగొడతారు అని అంటారు. ఇక మేము మాకు ఇప్పుడు అవసరం ఎవరు? మాకు పెద్ద ఎవరు ఉండరు, మనకు ఎవరు సపోర్ట్ చేసిండో ఆయన దగ్గరికి పోతే నేను ఉన్నానులే అన్నట్టు ఒక సమాధానం వచ్చింది. ఎవరు స్థానికంగా ఎమ్మెల్యే అంటే కూలగొట్టని అంటుండా? కూలగొట్టని అనే మాట కూడా కాదు, నేను ఉన్నానులే చూద్దాం అన్నట్టు చెప్పిండు అమ్మ. అంతే అంతే. మరి ఎట్లా కూలగొడత పరిస్థితి ఏంది? కూలగొడితే ఇక అప్పుడు దేవుడు ఏమున్నాడు, మేమేమున్నాం. ఇంకా అంతకు మించి మా చేతులు ఏముంది? మేమేం చేయలేము. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు కూలగొట్టింది, ఈ రోజు ఏంటి పరిస్థితి? నేను అదే క్వశ్చన్ ఇంతకు ముందు వచ్చిన వాళ్ళకంతా అదే చెప్పిన. గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు చేసింది, తెలంగాణ ప్రభుత్వం చేసింది, ఇన్ని సంవత్సరాలకు లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చారు మా దగ్గరికి? మేము ఒకవేళ గూలగొట్టాలని అనుకుంటే మాకు ముందుగా అక్కడ మాకు వేరే స్థలంలో చూపించి మాకు కట్టించి గూలగొట్టారు. మీరు ఏం చేసుకుంటారు? కబ్జా చేసిరాడు కదా. కబ్జా చేసింది కాదు, ఆ రోజులలో గారం పంచాయతీ ఉండే, ఏ గవర్నమెంట్ లేకుండే, పటేల్ పట్టువర్రది ఉండే, పటేల్ పట్టువర్రదే సాగింది ఆ టైంలో. మరి ఆ టైంలో మనం వాళ్ళకు మాకు పట్ట కాగితం లేక ఒక కాగితం రాసి ఇచ్చారు, మీరు పలానా స్థలంలో ఉండరు, దానికి ట్యాక్స్ జరుగుతున్నది, ట్యాక్స్ ఇచ్చినాము, అవన్నీ ఉన్నాయి. సర్పంచ్లు వచ్చారు తర్వాత, వచ్చారు వాళ్ళు కూడా కాంగ్రెస్ పీరియడ్లో సర్పంచ్కి అధికారాలు ఇచ్చారు. సర్పంచ్ కూడా అన్నిటికి అధికారాలు మీ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవిడెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఎట్లా మరి నోటీసులు ఇవ్వడం ఈ పరిస్థితి? ఇప్పుడు అన్ని ఉండి కూడా మాకు శని అన్నట్టు ఉన్నది. మాకు ఎవరు సపోర్ట్ ఇవ్వాలి చెప్పు మార్గం? ఒక ఐడియా మాకు కావాలనుకుంటే ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉండాలి కదా మాకు కూడా. ఇప్పుడు ఎవరు అండగా ఉండట్లేరా? ఉన్నామంటే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నీ లెక్క నా లెక్కనే మాట ముచ్చటం అంతే. అంతే అంతే, ఇంకేం లేదు వేరే ఎక్కువ. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, లేవని కానీ ఈ పేదవాళ్ళ మీద పడిందని అదే క్వశ్చన్కు మరి మాకు అర్థం తెలుస్తలేదు. ఆయన చెప్పేది ఏంటంటే, మీరు ఏదో ఎఫ్టీఎల్ లేవాలనో ఏదో లేవాలనో మీరు పరిధిలో ఉన్నారా అంటారు. నేను దానికి మొన్న ఫస్ట్ రోజులనే చెప్పిన, మేము మా సొంతంగా ఉన్నామా, ఇన్నేళ్ళ నుంచి చెరువు ఉన్నది, ఎవరు రాలేదు, ఎవరు చేయలేదు, అన్నేళ్ళ నుంచి ఎవరు రాంది, మాకేం తెలుస్తుంది ఎవరు ఏమనని, నువ్వెవరని కూడా మాకు తెలియదు, నువ్వు అడిగితే నీకు చెప్తున్నా అంతేగాని. మేము ఇవన్నీ చెప్తుండే బస్తీ కుక్కు తెలిసే, అది బస్తీ తెలిసే వస్తారు కదా. ఇప్పుడు నువ్వు తెలుసుకునే వచ్చినావు కదా. అదే ఇప్పుడు లక్షలు లక్షలు పెట్టి బిల్డింగ్లు కట్టుకురు, పెద్ద పెద్ద కొంచెం బిల్డింగ్లు కూడా ఉన్నాయి, కొన్ని స్లాబ్లు పోసుకొని కట్టినవి ఎక్కువ పాత పురాణే కదా, పాత పురాణే మామూలు. లక్షలు పోసి కట్టిరు, వాటిని కూలగొడితే ఎట్లా మరి? మరి మార్గం ఏం చేయాలి ఇప్పుడు? మాకు ఎవరు దిక్కులేక కూలగొడితే కుదరదు కదా. మరి కుదరదు కాదంటే నేను తప్పు చేసింది ఏందో మాకు తెలియనియాలి కదా. గవర్నమెంట్ మాకు ఎందుకు ఉండనిచ్చింది? మా దగ్గర ఓటు ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ గెలిచిర్రు, అధికారంలోకి వచ్చారు, గెలిచిండ్రు, అధికారంలోకి వచ్చారు, అన్నేళ్ళు ప్రభుత్వాలు చేశారు, ఇప్పుడు వాళ్ళు దిగిపోయారు. ఇప్పుడు కొత్త రేవంత్ రెడ్డి వచ్చాడు, ఆయన రూలు అలాగ ఉండేది, దానికి మేమేం చేయలేం కదా. గవర్నమెంట్ హైదరాబాద్ సికింద్రాబాద్ చుట్టుపక్కల ఎన్ని కాలాల్లో డబుల్ బిల్డింగ్లు కట్టిస్తుంది ప్రజలకు, ఎవరో ఎక్కడో వచ్చిన వాళ్ళకి. మాకు ఇట్లాట అన్నప్పుడు మాకు కూడా కట్టారు, మేము కూడా పోతాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచిగా కట్టిస్తే గూలగొట్టుకో ఏం చేసుకుంటావు, మాకేం సంబంధం లేదు, మాకు కూడా కట్టేయాలి. అందరు ఈ బస్సులు ఉన్న వాళ్ళు అందరూ జాబులు చేస్తారా? ఎట్లా వీళ్ళు ఈ జాబులు ఏం పెద్ద గవర్నమెంట్ జాబులు ఇవ్వలేరా? మా అంతా మామూలు కూలి పని, అమ్మాయిలు పని చేసుకుంటారు. ఇక్కడ మార్కెట్లో పోయి పొద్దున్న లేచి ఇది ఇప్పుడు బిల్డింగ్లలో వంట పని అది ఇది ఆ పనులు చేసుకుంటారు. ఎవరు పెద్ద జాబులు చేస్తారు లేరు. కొంచెం బాధాకరమే. బాధాకరమైంది, ఒక్కొక్కరు తిండి తింటలేరు, పరిశాన అయ్యారు. ఇప్పుడు ఇంకా నీకు ఎవరు మీడియాలో వచ్చిన రమ్మనాలంటే ఎగబడతారు 10 మంది దాకా. అవునా? ఇళ్ళలో లేరు. ఈ వారం రోజుల నుంచి తంగైపోయినారు వాళ్ళంతా. తిండి భయంతో తిండి కూడా తింటలేరా? భయంతో తిండి సరిగా లేదు, నిద్ర పడతలేదు అంటారు, రకరకాలుగా చెప్తారు ఒక్కరికొకరు. ఓకే.